I'm Chitti. Reloaded. Version 2.0. Cell phone vadutunnaru antakode. Cell phone chudakane mana payamto challa chadaru tarachudu. ఫ్రెండ్స్, 2018లో వచ్చిన రోబో 2.0 మూవీ ఇండియన్ మూవీస్లో అత్యంత కాస్ట్లీ మూవీ. ఈ మూవీ బడ్జెట్ 547 కోట్ల రూపాయలు. దీని బాక్సాఫీస్ కలెక్షన్ 800 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఇంత పెద్ద మూవీ అయినప్పుడు దీని బిహైండ్ ద సీన్స్ తప్పకుండా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఈ మూవీ మొదటి సీన్లో ఎప్పుడైతే ప్రజల చేతుల్లో నుండి మొబైల్ ఫోన్స్ ఎగిరిపోతూ ఉంటాయో అప్పుడు ఈ విధంగా రోడ్లను ఆ సిటీని చూపించడం జరిగింది. నిజానికి ఇది ఈవీపీ ఫిల్మ్ సిటీ లొకేషన్. ఈ లొకేషన్ బెంగళూరులోని నేషనల్ హైవేకి సైడ్లో ఉన్న సంతోష్ నగర్లో ఉంది. ఈ ఫిల్మ్ సిటీ లోపలే మూవీ యొక్క మ్యాక్సిమం పార్ట్ షూట్ అయింది. ఇక్కడే మొబైల్ స్టోర్స్ని చూపించారు. అలాగే ఇదే ప్లేస్లో ట్రక్కు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఈ ఫిలిం సిటీలోనే చాలా యాక్షన్ సీక్వెన్స్ని కూడా షూట్ చేశారు. మొబైల్ ఫోన్స్తో నిండున్న ట్రక్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఇది ఆ టైంలోని సీన్. దీన్ని ఏ విధంగా నైట్ టైంలో షూట్ చేశారో ఇక్కడ మీరు చూడొచ్చు. నిజానికి దీన్ని చెన్నైలోని నేషనల్ హైవే పైన షూట్ చేశారు. ఈ సీక్వెన్స్ తర్వాతి పార్ట్ని ఈ విధంగా షూట్ చేశారు. ఇక్కడ ఒక టెలికాం కంపెనీ ఓనర్కి పక్షిరాజు ఎదురైనప్పటి సీన్ ఇది. నిజానికి ఈ సీన్ షూట్ చేయడం కోసం చాలా ఎక్కువ మొత్తంలో ట్యూబ్ లైట్స్ని ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ అద్భుతమైన షాట్ని మనం మూవీలో చూడగలిగాము. ఈ సీన్లో వసీకరణ్, అమీ జాక్సన్ని అంటే నీలాని మూవీలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని కలవడం కోసం ఎస్ఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తారు. తర్వాత వాళ్లతో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లలో నుండి ఒక స్టూడెంట్ అమీ జాక్సన్కి సైట్ కొడుతూ ఉంటాడు. ఇక్కడ రజనీకాంత్ తన షాట్ని ఏ విధంగా చూస్తున్నాడో ఇక్కడ చూడండి. మూవీలో ఈ సీన్ ఎప్పుడైతే పక్షిరాజు మిలిటరీ పైన దాడి చేస్తాడో ఆ టైంలోనిది. ఈ సీన్ షూట్ చేయడం కోసం కొన్ని డూప్లికేట్ ట్యాంక్స్ని తయారు చేశారు. దానివల్ల వాటిని షూటింగ్ టైంలో బ్లాస్ట్ చేయగలిగారు. ఈ షూటింగ్ టైంలో 2 బ్లాస్టులు చేయడం జరిగింది. అందులో 2 ట్యాంకులను ఇంకా ఒక కార్ను కూడా బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్టింగ్ పూర్తిగా రియల్గా చేశారు. మూవీలోని తర్వాత సీక్వెన్స్లో పక్షిరాజు సిటీ పైన అటాక్ చేస్తాడు. ఇక్కడ ఏ సిటీనైతే చూపించారో అది ఈవీపీ ఫిలిం సిటీ లోపల్ లొకేషన్. దీన్ని ఈ మూవీ కోసమే క్రియేట్ చేశారు. తర్వాత బిల్డింగ్లో ఏవైతే గ్లాసెస్ పగిలిపోయే సీన్స్ ఉన్నాయో వాటిని విఎఫ్ఎక్స్ స్టూడియోలోనే క్రియేట్ చేశారు. దానితో పాటు చిట్టి చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ని 3D మోడలింగ్తోనే క్రియేట్ చేశారు. ద ఫ్లోర్ అనే పేరు గల ఒక హాలీవుడ్ కంపెనీ ఈ మూవీ విజువల్స్ కోసం పనిచేసింది. ఈ మొత్తం మూవీ కోసం వాళ్ళ 1000 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల టీం ఉంది. వాళ్ళు దీని కోసం దాదాపు 1307 విజువల్ షాట్స్ని తయారు చేశారు. నిజంగా అది చాలా అద్భుతం. నిజానికి రోబో 2.0 మూవీ పూర్తిగా 3D లో చేసినటువంటి మొదటి ఇండియన్ మూవీ. అంటే మొదట ఏ మూవీ అయినా 2D లో షూట్ అవుతుంది, తర్వాత దాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ హెల్ప్తో 3D లోకి కన్వర్ట్ చేస్తారు. కానీ రోబో 2.0 మూవీ అలా కాదు. బ్లెండర్, రివీట్ అండ్ మాయా సాఫ్ట్వేర్తో మూవీని మొదట 3D యానిమేషన్లో తయారు చేశారు. మనం ఈ మూవీలో చూసిన చాలా సీన్స్ రియల్ కానే కాదు, ఈ షార్ట్స్ అన్నింటినీ CGI హెల్ప్తో షూట్ చేశారు. ఇక్కడ మీరు ఏ వ్యక్తినైతే చూస్తున్నారో అతను నీరజ్ షా. ఇతను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఇతను ధూమ్ 2, గ్వాలియర్, టైగర్ సిరీస్ లాంటి మూవీస్కు కూడా సినిమాటోగ్రఫీ చేశాడు. ఈ మూవీలో చూపించిన వసీకరణ్ ల్యాబ్ 3 ఫ్లోర్స్లో ఉంటుంది. నిజానికి ఇందులో ఎన్నైతే ఎక్విప్మెంట్స్, రోబోట్స్, ఇంకా చాలా వస్తువులను చూపించడం జరిగిందో వాటిని ఆ ఫ్లోర్స్లో ముందుగానే తయారు చేశారు. అంటే వాటిని కాపీ పేస్ట్ చేశారు. అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ విధంగా 3 ఫ్లోర్స్ని క్రియేట్ చేశారు. మూవీలోని ఈ సీన్లో పక్షిరాజు వసీకరణ్ ఇంటిపైన దాడి చేస్తాడు. ఆ సీన్లో ఈ రూమ్లో ఎన్నైతే గోడలున్నాయో వాటిని గ్రీన్ కలర్తో పెయింట్ చేశారు. దానివల్ల బ్యాక్గ్రౌండ్ని VFX ద్వారా మార్చగలిగారు. ఇందులో పక్షిరాజు చిట్టి మధ్య ఇక్కడ ఫైట్ జరుగుతుంది.
అప్పుడు ముందు చిట్టి ఓడిపోతుంది. దాని తర్వాత పక్షిరాజు యొక్క అసలైన రూపాన్ని మూవీలో మనకు చూపిస్తారు. అంటే పక్షిరాజుకు రెక్కలున్నటువంటి ఆకారాన్ని మనకు చూపిస్తారు. దానికోసం ఇంత కష్టపడి తయారు చేశారు. పక్షిరాజు తర్వాత మూవీలో చిట్టి యొక్క కొత్త రూపాన్ని మనకు చూపిస్తారు. అంటే చిట్టి రోబోట్ 2.0గా మారుతాడు. అప్పుడు దాని కదలికలు, రెడ్ కలర్ హెయిర్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఇది రోబోట్ 2.0గా మారిన తర్వాత తనతో పాటు ఉన్న మిగిలిన రోబోట్స్కి పక్షిరాజు గురించి ఎప్పుడైతే చెబుతూ ఉంటుందో దానికి సంబంధించిన బిహైండ్ ద సీన్. చిట్టి రోబో వేరే రోబోట్స్తో మాట్లాడుతూ ఉండడం ఇక్కడ మనకు కనబడుతుంది. నిజానికి ఈ సీన్ కోసం ఇద్దరు క్రూ మెంబర్స్ గ్రీన్ కలర్ షూట్ వేసుకుని ఉన్నారు. వాళ్ళు డైరెక్షన్ చెప్తున్న దాని ప్రకారం రోబోట్ చేతుల్ని పట్టుకొని అటు ఇటు కదుపుతున్నారు. కానీ ఫైనల్ అవుట్పుట్లో వాళ్ళు మనకు కనబడరు. మూవీలోని క్లైమాక్స్ని ఒక స్టేడియంలో షూట్ చేశారు. ఈ లొకేషన్ నిజానికి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఈ లొకేషన్లో 3 రకాలుగా షూటింగ్ చేయడం జరిగింది. మొదటి షూటింగ్లో స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. దాన్ని బయట వ్యక్తులను కూర్చోబెట్టి ఆ స్టేడియం మొత్తం పూర్తిగా నిండుగా ఉన్నట్టుగా చూపించారు. దానివల్ల ఒక పార్ట్ షూటింగ్ పూర్తయింది. దాని తర్వాత ఇక్కడ ఎంతమంది అయితే ఈ స్టేడియంలో ఉన్నారో వాళ్ళందరూ క్రూ మెంబర్స్ మరియు ఆర్టిస్టులు. ఇది ఎప్పుడైతే పక్షిరాజు దగ్గరకు రోబోట్ 2.0 వస్తాడో ఆ టైంలోని సీను. ఇక్కడ రజనీకాంత్ ఒక ఆక్టోపస్ కెమెరాను పట్టుకుని ఆ స్టేడియం మధ్య వరకు చేరుకుంటాడు. అప్పుడు అతని వెనకే కెమెరామ్యాన్ కూడా వస్తూ ఉండడం ఇక్కడ మనకు కనబడుతుంది. పక్షిరాజుకు రెక్కలు వస్తూ ఉండడం మాయమవుతూ ఉండే షూటింగ్ని ఒక స్టూడియోలోనే షూట్ చేశారు. దాని తర్వాత దీన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ద్వారా రీప్లేస్ చేసి దాన్ని యాడ్ చేశారు. మూవీలోని మ్యాక్సిమం క్లైమాక్స్ సీన్స్ని ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోనే షూట్ చేయడం జరిగింది. మిగిలినవి ఏవైతే స్టేడియంలో చిట్టి ఇంకా పక్షిరాజు ఫైట్ చేస్తున్నప్పుడు పగిలిపోయే సీన్స్ని చూపించారో వాటన్నిటి కోసం సెపరేట్గా స్టేడియం లాంటి సెటప్ని తయారు చేశారు. ఆ సీన్స్కి సంబంధించిన షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ సైంటిస్ట్ రిచర్డ్ రోల్ని ప్లే చేశాడు. అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ తనని తాను ఒక భయంకరమైన క్రోమ్యాన్గా మార్చుకుంటాడు. ఇక్కడ మీరు అక్షయ్ కుమార్ యొక్క 3 వేర్వేరు లుక్స్ని చూడొచ్చు. ఇందులో అతని చివరి క్రోమ్యాన్ లుక్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్షయ్ కుమార్ యొక్క ఈ పవర్ఫుల్ లుక్ని తయారు చేయడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేశారు. దీనిని ప్రోస్థెటిక్ మేకప్ అని కూడా అంటారు. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అక్షయ్ కుమార్ తన ఈ మేకప్ గురించి చెబుతూ ఈ మేకప్ కోసం అతను రోజులో 4 నుండి 6 గంటలు చైర్లోనే కూర్చోవలసి వచ్చేదని చెప్పాడు. అలాగే మేకప్ని తీయడం కోసం 2 గంటల టైం పట్టేదట. ఆ టైంలో ఈ ప్రొసీజర్ దాదాపు 40 రోజుల వరకు నడిచింది. ఇక్కడ ఈ ప్రోస్థెటిక్ మేకప్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మేకప్ వేసుకున్నప్పుడు ఏమీ తినలేరు, ఖాళీ కడుపుతోనే ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇది ఒక ఎటువంటి మేకప్ అంటే దీనికోసం కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకోగలుగుతారు. ఫిలిం మేకర్ ఈ మూవీ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాడు. అందులో కేవలం అక్షయ్ కుమార్ మేకప్ కోసమే దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిజంగా ఇది చాలా అద్భుతం. ఫిలిం మేకర్ ఈ మూవీ కోసం డబ్బును ఖర్చు చేయడానికి అస్సలు వెనకాడలేదు. ఎందుకంటే ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఉంటే మరోవైపు ఈ మూవీ డైరెక్టర్ ఎస్ శంకర్ ఉన్నాడు. ఇతను దీనికంటే ముందు చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ని తీశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోబోట్ 2.0 మూవీలో అమీ జాక్సన్ నీలా క్యారెక్టర్ని చేసింది. అంటే అది ఒక రోబో క్యారెక్టర్. అమీ జాక్సన్కి ఈ డైరెక్టర్తో ఇది 2వ మూవీ. దీనికి ముందు ఇతని డైరెక్షన్లోనే తన మొదటి మూవీని విక్రమ్తో ఐమూవీలో చేసింది. అది బ్లాక్ బస్టర్ మూవీ అయింది. అమీ జాక్సన్ ఒక రోబోట్లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండడం ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.